రోజు చట్నీలు చేసుకోవాలంటే కష్టం కదా. మనం ఒక 10 రోజులకో 15 రోజులకో చట్నీ అయ్యేటట్లు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. రోజు టిఫిన్స్కి చట్నీ చేయాల్సిన అవసరం ఉండదు. అందుకని నేను 2 రకాల చట్నీలు చూపించబోతున్నాను. ఉల్లి టమాటో చట్నీ ఒకటి, అలాగే అల్లం చట్నీ ఒకటి. ఈ రెండు కూడాను మంచి చట్నీలు అండి. బ్రేక్ఫాస్ట్కి మీరు కూడా ట్రై చేయండి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూ సమయం రెసిపీస్. మనం ముందుగా ఇక్కడ ఉల్లి టొమాటో చట్నీ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని ఒక 15 ఎండుమిర్చి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక గిన్నెలో వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక 2 టొమాటోస్ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం నానబెట్టినటువంటి మిర్చి చింతపండు అందులో వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ టొమాటోస్ ముక్కలు కూడా వేసేసుకుని ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 అల్లం ముక్కలు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టి ఇది మనం మెత్తని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నేను ఇక్కడ శనగ నూనె వాడుతున్నాను. చిన్న మంట మీద వేయించుకోండి, శనగ నూనె కదా పొగలొస్తుంది. గార్నిషింగ్ కోసం ముందుగా ఒక 2 ఎండుమిర్చి కొంచెం ఫ్రై చేసి పక్కకు తీస్తున్నాను. అందులోనే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కరివేపాకు రెబ్బలు వేసి తాలింపు వేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం పేస్ట్ చేసుకున్నటువంటి టొమాటో పేస్ట్ని, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇందులో వెల్లుల్లి, అల్లం కూడా వేసేసాము. సో ఉల్లిపాయలు, టొమాటో ఆల్రెడీ ఇందులోని పేస్ట్ చేసాం కాబట్టి ఇంకా ఏం వేయన అవసరం లేదు. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయండి. ఇది నెమ్మదిగా ఉడుకుతుంది. ఈ పేస్ట్ సగానికి అయిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత ఇలాగ ఆయిల్ పైకి తేలిన తర్వాత టేస్ట్ చూసుకొని పులుపు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇలా మరి కాస్త ఉడికించిన తర్వాత, ఇలాగ ఆయిల్ పైకి తేలిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 రోజుల వరకు ఈ చట్నీ నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ పుల్లటి టమాటాలో దేశవాళీ టమాటా తీసుకున్నాను. ఒకవేళ మీరు దేశవాళీ టమాటా మీకు దొరకకపోతే చింతపండు, ఇప్పుడు మీరు ఎంత వేశారో దానికి రెట్టింపు వేసుకొని మీరు చట్నీ ప్రిపేర్ చేసుకుంటే మీకు నిల్వ ఉంటుంది. సో ఈ చట్నీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు రెండవ చట్నీ ఏంటో మనం చూద్దాము. జింజర్ చట్నీ అండి, అల్లం పచ్చడి. సో అల్లం పచ్చడి చాలా ఈజీ కదా. సో అల్లం పచ్చడి ప్రిపేర్ చేయడానికి అల్లం 150 గ్రాములు తీసుకున్నానండి. తీసుకొని దీని పై తొక్కని తీసేసి ఒలిచేసి బాగా ఒకసారి నీటిలో వేసి శుభ్రంగా కడిగి కొంచెం ఆరబెట్టుకొని అప్పుడు మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ సైజు ముక్కలు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మిక్సీ ఈజీగా మనం వేసుకోవచ్చు. మనం అల్లం ఎంత తీసుకున్నామో అంతే క్వాంటిటీ చింతపండు కూడా తీసుకోవాలి, అంతే క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి. ఈ మూడు ఒకే క్వాంటిటీలో ఉండాలి. అంటే 150 గ్రాములు 150 గ్రాములు 150 గ్రాములు అన్నమాట. తర్వాత ఎండుమిర్చి తీసుకోవాలండి. ఒక 10 నుండి 15 ఎండుమిర్చి తీసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో వాటర్ వేసి, వాటర్ మరిగిన తర్వాత అప్పుడు చింతపండు, బెల్లం వేసి కొంచెం మరగనివ్వాలి. ఇలా కాస్త చింతపండు మెత్తబడిన తర్వాత, బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. తీపి ఇష్టం లేని వాళ్ళు బెల్లం తగ్గించుకోండి, 100 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది. ఇది బాగా చల్లారిన తర్వాత గుజ్జు తీసుకొని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ముందుగా ఎండుమిర్చి వేసి కొంచెం వేయించాలి. తర్వాత అల్లం ముక్కలు మనం కట్ చేసి ఉంచాం కదా, అవి కూడా వేసేసి కొంచెం వేయించాలి అన్నమాట. దోరగా వేయించిన తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరి కాస్త వేయించాలి. ఈ మూడు కాస్త ఎర్రగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని కాస్త నలగనివ్వాలి. నలిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్నటువంటి చింతపండు గుజ్జు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి
ఇంకొకసారి బాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తాలింపు వేద్దామండి. తాలింపులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, కొంచెం కరివేపాకు, అలాగే కొద్దిగా మినప్పప్పు కూడా వేసి తాలింపు వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఇంగువ వేసుకొని ఎర్రగా వేగిన తర్వాత ఈ చట్నీలో కలిపేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత చల్లగైన తర్వాత ఒక కంటైనర్లో వేసుకొని, ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ అల్లం చట్నీ నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. సో చూసారు కదండి, రెండు రకాల చట్నీలు. సో ఈ రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే థమ్స్ అప్ ఇవ్వండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి హిందూ సమయం రెసిపీస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.